ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము 10వ అధ్యాయంలో ఉన్నాం. రహుగణ జడభరతుని యొక్క సంవాదము ఇందులో ఉన్నాము. ఇంతకు ముందు జడభరతుడు ఒక రహుగణ యొక్క పల్లకిని మోయడానికి ఒప్పుకోవడం అనేటువంటిది జరిగింది. పల్లకిని మోసేటప్పుడు తను ఏ విధంగా నడుస్తున్నాడు అని అంటే, ఒక భక్తుడు కాబట్టి ఏ ఇతర జీవికి కూడా హాని కలిగించకుండా నడుస్తాడు కాబట్టి. సో ఆయన ఎక్కడ చీమలు చనిపోతాయేమో అని చెప్పేసి చూసి చూసి అడుగు వేస్తూ ఉన్నాడు. సో దానివల్ల పల్లకి మోసేటువంటి ఇతర ముగ్గురు ఎవరైతే ఉంటారో బోయిలు, ఆ బోయిలతో సమానంగా నడవలేకపోవడం వల్ల, సమానమైన స్పీడ్తో నడవలేకపోవడం వల్ల ఆయన పల్లకి అనేటువంటిది ఊగటం అనేటువంటిది మొదలుపెట్టింది. సో అందుకని రఘుగణుడు చాలా పరుషంగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. సో నువ్వు ఒకవేళ కనుక సరిగా మోయకపోతే, సరిగా నడవకపోతే నేను నిన్ను శిక్షిస్తాను. ఏ విధంగా అయితే పాపుల్ని యముడు శిక్షిస్తాడో ఆ విధంగా నేను నిన్ను శిక్షిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలా చెప్పినప్పుడు జడభరతుడు మాట్లాడటం మొదలుపెట్టారు. మొట్టమొదటిసారిగా జడభరతుడు మాట్లాడారు. మొట్టమొదటిసారిగా జడభరతుడు మాట్లాడుతూ ఏమన్నారండి, నువ్వు ఏవైతే మాటలు అన్నావో ఆ వాక్కులన్నీ కూడా ఆత్మస్వరూపుడనైనటువంటి నాకు వర్తించవు. ఎందుకంటే నువ్వు అన్నటువంటి మాటలన్నీ కూడా దేహానికి సంబంధించినవి. సో ఆత్మస్వరూపులకి ఇది ఇలాంటి వాటితో సంబంధం ఉంది. ఎందుకు అంటే ఆత్మకి సంబంధం లేదు. ఆత్మ లావుగా ఉండడం, సన్నగా ఉండడం, బలంగా ఉండడం, బలంగా లేకపోవడం అనే దానికి మీనింగ్ లేదు. సో కాబట్టి నేను దేహాన్ని కాదు. ఇంకొకటి శ్రమ అనేటువంటిది కూడా, మోసేటువంటి శ్రమ అనేటువంటిది కూడా ఆత్మకి సంబంధించింది కాదు. అది ఆత్మ ఏ శరీరంలో అయితే ఉందో ఆ శరీరానికి సంబంధించినటువంటి. సో ఎప్పుడైతే దేహాత్మ భావంలో ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడో అలాంటి వ్యక్తి మాత్రమే దీన్ని స్వీకరిస్తాడు. కాబట్టి నువ్వు పలికినటువంటి ఏ పలికైనా సరే దేహాత్మ భావంలో లేనటువంటి వాళ్ళకి సంబంధం లేదు. ఆత్మకు శరీరానికి భేదం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు కూడా దేహానికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి కాదు. సుఖ దుఃఖాలైనా సరే ఆత్మకు సంబంధించినవి కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో అది మొదటి శ్లోకంలో జడభరతుడు మాట్లాడినటువంటి మాట. ఇంకా 2వ శ్లోకం అంటే 10వ శ్లోకంలో ఏం మాట్లాడారో చూద్దామండి. స్థౌల్యం కార్ష్మ్యం వా వ్యాధయ ఆధయశ్చ శత్రుభయం కలిరిచ్ఛాజరాచ నారతిర్మన్యురహం మదః శుచో దేహేన జాతస్య హీమేన సంతి ఉన్నారా మాతాజీ? లేరు. హరే కృష్ణ రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. వినిపించలేదు, చదవగలమా? చదువుతాను మాత్రం. స్థూలము సన్నము మనస్సు దేహముల కష్టము తప్పిక ఆకలి భయము కలహము భౌతిక సుఖవాంఛలు ముసలితనము నిద్ర సంపత్తుల యెడ ఆసక్తి క్రోధము శోకము మోహము దేహాత్మ భావనము అనునవి ఆత్మ యొక్క భౌతికావరణ రూపాంతరములు. దేహాత్మ భావన యందు మునిగిన వాడు వీనిచే ప్రభావితుడగును. కాని నేను అట్టి భావన లేని వాడను. కనుక నేను స్థూలముగా కాని
సన్నముగా కాని నీవు పలికిన తేదీలు గాని కాను. ఓకే. సో ఇంకా అన్ని ద్వంద్వాల విషయంలోకి వస్తే అన్ని రకాల ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మకి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. స్థూలము, సన్నము, మనస్సు, దేహముల కష్టము, దప్పిక, ఆకలి, భయం, కలహం, భౌతిక సుఖవాంఛలు, ముసలితనం, నిద్ర, సంపత్తులు, ఇక్కడ ఆసక్తి, క్రోధము, శోకము, మోహము, దేహాత్మ భావనమునను అనునవి ఆత్మ యొక్క భౌతిక ఆవరణ రూపాంతరములే. ఆత్మకు ఉన్నటువంటి భౌతిక ఆవరణ ఏమిటి? స్థూల సూక్ష్మ శరీరాలు. సో సూక్ష్మ శరీరం కూడా భౌతికమే, సూక్ష్మ శరీరం ఏమి ఆధ్యాత్మికం కాదు, ఓన్లీ ఆత్మ మాత్రమే ఆధ్యాత్మికం. సూక్ష్మ శరీరానికి, శరీరానికి రెండిటికి అంటే స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఏది సుఖమైతేయే, మోహమైతేయే, శోకమైతేయే, ఇవన్నీ కూడా క్రోధమైతేయే, సంతోషమైతేయే, ఆసక్తి అయితేయే, సంపత్తులు అయితే ఇవన్నీ కూడా శరీరానికి వర్తిస్తాయి. ఓకే, లావు, సన్నము ఇవన్నీ కూడా శరీరానికి మాత్రమే వర్తిస్తాయి, ఇవి ఏది కూడా ఆత్మకి వర్తించదు. నేను శరీరానికి కాదు, నేను ఆత్మని అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాను. కాబట్టి నువ్వు అన్నది ఏది కూడా నాకు వర్తించదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. చదవండి మధురి. భాష్యము. దేహస్మృతి నాహియార సంసార బంధన కాహతార అని శ్రీల నరోత్తమ దాస ఠాకూరులు గానం చేసిరి. ఆధ్యాత్మికముగా పురోగించిన వానికి దేహంతో గాని దేహం యొక్క కర్మలతో గాని సంబంధం లేదు. మనుషుడు తాను దేహము కాదని, అందువల్ల తాను స్థూలము లేదా సన్నము కానే కాదని తెలుసుకున్నప్పుడు పరమోత్కృష్టమగు ఆధ్యాత్మిక అనుభూతిని పడేయగలడు. ఆధ్యాత్మిక అనుభూతి లేనప్పుడు దేహాత్మ భావనము మనుషుణ్ణి భౌతిక జగత్తునందు బంధించును. ప్రస్తుతము మానవ సమాజం అంతయు దేహాత్మ భావనలోనే శ్రమించుకున్నది. కనుకనే ఈ యుగజనులు శాస్త్రములలో ద్విపాద పశువులుగా అంటే రెండు కాళ్ళ జంతువులుగా పేర్కొనబడదు. అటువంటి పశు నాగరికత యందు ఎవడును సుఖవంతుడు కాదాలడు. పతిత మానవ సమాజమును ఆధ్యాత్మిక అవగాహన స్థితికి ఉద్ధరించుటకే మా కృష్ణ చైతన్యోద్యమం అంటే హరికృష్ణ నామ సంకీర్తనోద్యమం యత్నిస్తున్నది. వెంటనే జడభక్తుని వలె ఆత్మదర్శి అగుట ప్రతి ఒక్కరికి సాధ్యము కాదు. ఆయనను ప్రథమ స్కందము రెండవ అధ్యాయ 18వ శ్లోకం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ అని చెప్పబడినది. భాగవత ధర్మ ప్రచారం ద్వారా మానవాళి ఉన్నత స్థాయికి ఉద్ధరించవచ్చును. దేహాత్మ భావన చే ప్రభావితుడు కానప్పుడు మనుషుడు కృష్ణ భక్తి భావంలో పురోగించగలడు. నష్ట ప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్ నిత్యమ శ్లోకే భక్తి భావకి నైష్టి. దేహాత్మ భావన నుండి ఎంతగా విడిపడినచో అంతగా మనం భక్తి యోగమున సుస్థిరమగుదును. అంతే అధికముగా సుఖశాంతులమును పడేయగలము. అధికమైన భౌతిక ఆసక్తి కలిగిన వారు దేహాత్మ భావన ఎందే కొనసాగుతుందని ఈ విషయం శీల మధ్వాచార్యులు పలికింది. అట్టి వారు విభిన్న దేహ లక్షణములను కలిగి ఉండగా దేహాత్మ భావన తొలగిన వాడు భౌతిక స్థితి అందరను దేహావసరం లేకుండగానే దీవించు. హరే కృష్ణ. ఓకే మధు, మనం అందరం యాక్చువల్గా శరీరం కాదు, మనం ఆత్మ అనేటువంటి విషయాన్ని మనం భగవద్గీతలో 2వ అధ్యాయం మొత్తం చదివిన తర్వాత కృష్ణుడు ఎక్కడెక్కడ చెప్పినా కానీ అదంతా విన్న తర్వాత, మనం భాగవతంలో అనేక మంది భక్తులు చెప్తున్నటువంటి మాటలు విన్న తర్వాత మన అందరికీ కూడా అర్థమవుతుంది మనము శరీరం కాదు. ఎందుకంటే మన స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో చాలా మంది ప్రాణం పోయిన తర్వాత అంటే ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత శరీరానికి ఎలాంటి విలువ ఉండదు. సో శరీరం అనేటువంటిది అశాశ్వతము అనేటువంటిది మన కళ్ళ ముందే ఎంతో మంది మరణిస్తుంటే, గొప్ప గొప్ప వాళ్ళు కూడా మరణిస్తుంటే మనం చూసి తెలుసుకోగలుగుతున్నాం, కానీ మనం దాన్ని ఆచరించట్లేదు. అందుకనే మనకి ఆత్మస్థాయిలో మనం ఉండలేకపోతున్నాం. ఏదో పై పై మాటలకి అంటున్నాం మనం, నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అని. కానీ ఎంతమంది ఆత్మస్థాయిలో ఉంటున్నారు? ఎంతమంది ఆత్మ నేను అన్నటువంటి విధంగా వాళ్ళ యొక్క దినచర్యలు ఉంటున్నాయి? సో ఆత్మస్థాయిలో ఎంతమందికి పనులు ఉన్నాయి, ఎంతమంది కర్మలు చేస్తున్నారు అని అంటే చాలా వరకు తక్కువ, ఎవరో శుద్ధ భక్తులు తప్ప. అందుకనే ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటే తప్ప మనము జడభరతుడు లాంటి మాటలు మనం మాట్లాడలేము. జడభరతుడు మాటలు మాత్రమే కాదు, ఆయన అలా ఆచరిస్తున్నారు కూడా. సో అలాంటి వాళ్ళు అంటే శుద్ధ భక్తులు మాత్రమే
అలా ఆచరిస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అలా ఆచరించరు. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం గనక పురోభివృద్ధి చెందితే అప్పుడు మనం కూడా ఆ స్థాయికి వెళ్తాం. సో మనం ఏదో ఇప్పుడు ఏదో కొత్త కొత్తగా భక్తిలోకి వచ్చేసాము, కొత్త కొత్తగా భగవద్గీతలు భాగవతాలు చదువుతున్నాము, మనకి కొంచెం కొంచెంగా నాలెడ్జ్ వస్తుంది, కానీ ఆధ్యాత్మికంగా పూర్తిగా ఇంకా పురోగమించలేదు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా పూర్తిగా పురోగమిస్తామో అప్పుడు మనం కూడా దేహానికి సంబంధించినటువంటి సుఖదుఖాల ఎడ ఆసక్తి అనేటువంటిది పోతుంది. దేహ పరిధిలో మనము పనులు చేయడం అనేటువంటిది మానేస్తాం. అప్పుడు ఆత్మకి ఏది సంతోషాన్ని ఇస్తుందో, ఆత్మకి ఏది సుఖాన్ని ఇస్తుందో, ఆత్మ దేనివల్ల సంతోషించి ఆనందాన్ని పొందుతుందో అలాంటి పనులు మాత్రమే చేయగలుగు. అలాంటి పనులు మాత్రమే చేయడానికి ఇష్టం చూపిస్తాం. శరీరానికి సంబంధించిన సుఖదుఖాలని పక్కన పెట్టేస్తాం. మరి అలా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అంటే ఏం చేయాలి? ఆధ్యాత్మికంగా మరి మనం కూడా ఆత్మస్థాయిలోకి వెళ్ళి మనం కూడా ఆత్మస్థాయిలోనే ఆలోచనలు చేయాలి, ఆత్మస్థాయిలోనే కర్మలు చేయాలి అంటే ఏం చేయాలి అంటే, మనకి మొదటి స్కందం 2వ అధ్యాయం 18వ శ్లోకంలో మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. సో దేహాత్మ భావం నుంచి బయటికి పడాలి అంటే నిత్యం భాగవత సేవయ అంటే భాగవతాన్ని ప్రతిరోజు మనం చదవాలి, భాగవతాన్ని ప్రతిరోజు మనం ప్రచారం చేయాలి. సో భాగవత ధర్మాన్ని మనం అనుసరించాలి. అప్పుడు మనలో ఆధ్యాత్మికత నెలకొంటుంది, అప్పుడు మనలో ఆధ్యాత్మిక భావనలు వస్తాయి, అప్పుడు కూడా మనము భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం. అదే విషయం మనకి దేహాత్మ భావం నుంచి బయటికి వెళ్ళాలి అనంటే ఎప్పుడైనా సరే ఎంత అధికంగా వీలైతే అంత అధికంగా ఆధ్యాత్మికంగా నెలకొని భౌతికమైనటువంటి స్థితి నుంచి మనం బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే అది సాధ్యమవుతుంది అని మధ్వాచార్యులు కూడా చెప్పారు అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ 11వ శ్లోకం. జీవన్ మృతత్వం నియమేన రాజన్. జీవన్ మృతత్వం నియమేన రాజన్. స్వాస్యామ్య భావో ధ్రువైఢ్య యత్ర. స్వాస్యామ్య భావో ధ్రువైఢ్య యత్ర. తర్హూచ్యతే సో విధికృత్య యోగః. హరే కృష్ణ ప్రభుజీ, దన్వత్ ప్రణామం. హరే కృష్ణ ట్రావెల్ వైష్ణవ్ డివోటీస్, ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్రభుజీ. రాజా, నీవు నన్ను జీవన్ మృతుడు అని అనవసరముగా నిందించితివి. ఈ విషయమున నేను పలుకున్నదేమనగా, భౌతికమైన ప్రతిదానికి ఆద్యంతములు ఉన్నవి కనుక సర్వత్రా ఈ పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక నేను రాజును ప్రభువును అని తలచుచు నన్ను ఆజ్ఞాపించుటకు యత్నించుడి విషయము కూడా సమంజసము కాదు. ఎలయనగా ఈ పదవులు తాత్కాలికమైనవి. ఈరోజు నీవు రాజువు, నేను మీ సేవకుడు కావచ్చును, కానీ రేపు ఈ స్థితి మారిపోయి నీవు సేవకుడువు, నేను నీ ప్రభువును కావచ్చును. ఇవన్నీను విధి రచితమైన తాత్కాలిక పరిస్థితులు మాత్రమే. ఓకే, సో ఇంతకు ముందు ఏమన్నాడు ఆయన రాజు? జీవన్ ముక్త అంటే ఆయన అన్నటువంటి ఒక్కొక్క పదానికి ఆయన సమాధానం చెప్తున్నారు. ఇది కూడా ఆధ్యాత్మికంగా సమాధానం చెప్తున్నారు, టిట్ ఫర్ టాట్ లాగా చెప్పట్లేదు. సో మనం ఏమని చెప్తాం, భౌతికంగా మనము ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళ కౌంటర్ చేయడానికి మళ్ళీ ఇంకో మాట అంటాం. సో కానీ ఆ అనేటువంటి మాట మళ్ళీ భౌతికంగానే అన్నట్లయితే కనుక మళ్ళీ దానికి ఇంకో కౌంటర్ వస్తుంది. సో అలా రాకుండా మనము సమాధానం ఎలా చెప్పాలంటే ఆధ్యాత్మిక స్థాయిలో చెప్పగలగాలి. ఏ విధంగా అయితే జడభరతుడు చెప్తున్నాడో అది చెప్పాలి. ఇంతకు ముందు ఏమన్నాడు, నువ్వు ఏమన్నా బ్రతికున్న శవం లాంటి వాడివా, ఎందుకు మోయలేకపోతున్నావు? సో నువ్వు బ్రతికి ఉన్నావు కదా, కదలగలుగుతున్నావు కదా, నడుస్తున్నావు కదా, ఎందుకు నువ్వు సరిగా నడవలేకపోతున్నావు? ఎందుకు నువ్వు అందరితో సమానంగా సమానమైనటువంటి స్పీడ్తో ఎందుకు నడవట్లేదు, ఎందుకు మోయలేకపోతున్నావు అనేటువంటి విషయాన్ని అన్నారు. నువ్వేమన్నా జీవన్ మృతుడువా అనేటువంటి మాటని అన్నారు. సో దానికి ఈయన ఖండిస్తున్నారు. ఏమంటున్నారు అనంటే, భౌతికమైనటువంటి ప్రతిదానికి అది వర్తిస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి దానికి వర్తించదు అనేటువంటి మాట చెప్పారు. అందుకనే భౌతికమైనటువంటి దానికి ఆది అంతము అనేటువంటిది ఉంటుంది, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మకి ఆది అంతం అనేటువంటిది ఏదైతే పదవులు ఉన్నాయో, ఈ పదవులన్నీ కూడా భౌతికమైనటువంటి శరీరానికి మాత్రమే సంబంధించినవి. మామూలుగా మనం అనుకుంటాం కదండి, నువ్వు ఎవరు అనంటే మనం భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ఐడెంటిటీ మాత్రమే చెప్తావు. నేను పలానా మురళి,
లేకపోతే నేను పలానా రమేష్ అని చెప్తాం. ఆ శరీరం అనుకున్న పేరు అది, ఆత్మకి సంబంధం లేదు ఆ శరీరం అనుకున్నటువంటి పేరుతోటి. లేదంటే నేను మాది పలానా బెంగళూరు, లేకపోతే మాది పలానా వైజాగ్ అని చెప్పుకుంటాం, అది కూడా శరీరానికి సంబంధించింది. నేను పలానా ఇంజనీరు, మీరు పలానా వృత్తిలో ఉన్నారని చెప్పేసి మనం మన గురించి మనం అనేక రకాల ఐడెంటిటీలు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాది ఆంధ్రప్రదేశ్ అని, కర్ణాటక అని, ఇట్లా భారతదేశం అని, ఇవన్నీ కూడా మన శరీరానికి సంబంధించినటువంటి ఐడెంటిటీ. చివరికి మనకు ఉన్నటువంటి పదవి కూడా శరీరానికి సంబంధించినటువంటి ఐడెంటిటీయే. ఆది అంతము అనేటువంటిది శరీరానికే ఉన్నప్పుడు నీ పదవికి కూడా ఉన్నట్లే. ఆది అంతము అనేటువంటిది శాశ్వతంగా నువ్వు రాజు కాదు, నేను సేవకుణ్ణి కాదు. శాశ్వతంగా నేను సేవకుణ్ణి కాదు, రేపు నేను రాజు అవ్వచ్చు, నువ్వు సేవకుడు కావచ్చు. ఇవన్నీ కూడా ఆది అంతాలు కలిగినటువంటి పదవులు. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఇవన్నీ కూడా విధి ప్రకారంగా, అంటే నువ్వు చేసినటువంటి కర్మలకి అనుగుణంగా, నీకున్నటువంటి భగవంతుడి యొక్క కరుణకి అనుగుణంగా నీకు పలానా శరీరం ఇవ్వబడుతుంది, పలానా పదవి ఇవ్వబడుతుంది, పలానా పేరు ఇవ్వబడుతుంది, పలానా విధంగా నీ యొక్క జీవితాన్ని నీ యొక్క పూర్వజన్మ కర్మలకి అనుగుణంగా వస్తూ ఉంటాయి. అంతే తప్ప అదేవి శాశ్వతం కాదు. మళ్ళీ భవిష్యత్తులో నువ్వు తీసుకోబోయేటువంటి శరీరానికి అనుగుణంగా మళ్ళీ ఈ పదవులు మారిపోతాయి. చూడండి, మరి జడభరతులు కూడా చూడండి. జడభరతులు కూడా ఇంతకు ముందు ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తి, ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తి అంటే ఆయన రాజ్యంలోనే ఒక రాజు ఈయన. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా సామంతరాజులు జడభరతుడికి ఒకప్పుడు, కానీ ఇప్పుడు జడభరతుడు ఆ రాజుకి సేవకుల్లాగా ఇప్పుడు ఉన్నారనమాట. అంటే పదవి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పదవి అనేటువంటిది శరీరానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు. అది ఎప్పుడైనా సరే శరీరం మార్చినప్పుడు పదవులు కూడా మారిపోతాయి. ఓకే చదువు. పర్పట్ బై శ్రీ ప్రభుపాద్, జయ శ్రీ ప్రభుపాద్. భౌతిక అస్తిత్వం నందు దేహాత్మ భావనయే దుఃఖమునకు మూల కారణము. దేహము ప్రతిక్షణము మార్పు చెందుచున్నదనియు, చిట్ట చివరి మార్పే మరణమని పిలువబడినయు తెలియనంతగా కలియుగమున జనులు విద్యా విహీనులై ఉన్నారు. ఈ జన్మలో ఒకడు రాజు కావచ్చును, కానీ కర్మవశమున అతడు మరుజన్మలో కుక్క కావచ్చును. ప్రకృతి ప్రాబల్యముచ్చే ఆత్మ గాఢ నిద్ర ఎందున్నది. అది ఒక స్థితి ఎందుంచబడి తిరిగి దాని నుండి వేరొక స్థితికి మార్పు చేయబడుచుండును. ఆత్మానుభూతి జ్ఞానము లేనంత వరకు బద్ధ జీవనము కొనసాగవలసినదే. దానిచే జీవుడు తాను రాజును, సేవకుడును, పిల్లిని లేదా కుక్కను అని పలుకుచుండును. కానీ వాస్తవమునకు ఇవన్నీయును భగవంతునితే కలిగించబడిన వివిధ మార్పులు మాత్రమే. కనుక అటువంటి తాత్కాలిక మగు దేహములను గాంచి ఎవ్వడను మోసపోరాదు. ప్రతి ఒక్కడు ప్రకృతి ఆధీనమున ఉన్నందున నిజమునకు ఈ భౌతిక జగత్తులో ఎవ్వడను ప్రభువు కానేరడు. ఇక ఆ ప్రకృతి దేవదేవుని ఆధీనమున ఉన్నది. కనుక ఆ శ్రీకృష్ణ భగవానుడే పరమ ప్రభువై ఉన్నాడు. ఈ విషయమే చైతన్య చరితామృతమణిడి గ్రంథమున ఏకలే ఈశ్వర కృష్ణ ఆర సబ భృత్య అని చెప్పబడినది. అనగా పరమ ప్రభువు శ్రీకృష్ణుడు ఒకడే, ఇక ఎల్లరూ ఆతని సేవకులు. ఆ దేవదేవంతో మనకు గల సంబంధమును విస్మరించుటియే ఈ భౌతిక జగత్తులో కష్టములను కలుగు చేయును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి ఇప్పుడు యాక్చువల్గా భగవద్గీతలో కూడా జ్ఞానయోగం స్టార్ట్ చేసుకున్నాం. జ్ఞానయోగంలో ఫస్ట్గా మొదలుపెట్టింది ఆ మాట. సో క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు తెలుసుకుంటున్నాము అని అంటే ఇదంతా కూడా మనకి జ్ఞానం. సో ఈ జ్ఞానం ఉంటే మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు వేరు, క్షేత్రం వేరు, అసలు మనం ఎవరం అనేటువంటి విషయం మనకి క్లారిటీ కోసం ఇవన్నీ చెప్తున్నారు. మనం ఎవరం అయి ఉన్నాం కాబట్టి ఎవరమో అనేటువంటి విషయం తెలుసుకుంటే తప్ప మనం కరెక్ట్ పని చేయలేము. మనం ఎవరమో మనం తెలుసుకోకుండా, మన పొజిషన్ ఏంటో మనం తెలుసుకోకుండా మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా అవి తప్పుదారిన పట్టేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు మనం చూస్తే ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు మనకు తెలుస్తుంది మనము భగవంతుడి యొక్క శరీరంలో భాగం, పార్ట్ అండ్ పార్సల్. సో ఆయన యొక్క అంశం మాత్రమే. ఏ విధంగా అయితే ఇప్పుడు మనం చెయ్యి ఉంది, మన శరీరంలో చెయ్యి అనేటువంటిది ఒక అంశం, సో ఒక భాగం. సో మళ్ళీ చేతిలో వేళ్ళు ఉన్నాయి, వేళ్ళు కూడా శరీరంలో ఒక భాగం. మరి చేతులైనా సరే, వేళ్ళైనా సరే, మన శరీరంలో ఉన్నటువంటి ఏ భాగమైనా సరే శరీరం, ఓవరాల్ శరీరానికి సేవ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక చేతికి ఒక స్వీట్ ఇచ్చామనుకోండి, వేళ్లతోటి స్వీట్ పట్టుకుంటే ఆ వేళ్ళు, వేళ్ల ధర్మం ఏమిటి? ఆ వేళ్ల ధర్మం ఆ స్వీట్ని ఎంజాయ్ చేయడం కాదు, ఆ స్వీట్ తీసుకెళ్లి నోటికి ఇవ్వడం వేళ్ల ధర్మం. సో ఆ నోటి ద్వారా శరీరంలోకి తీసుకోవడం, పొట్టలోకి తీసుకోవడం, అది నోటి ధర్మం. సో ఈ విధంగా చూస్తే మన శరీరంలో ఉన్నటువంటి వివిధ అవయవాలు
శరీరానికి సేవ చేస్తుంది, ఓవరాల్గా నా బాడీకి సేవ చేస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క శరీరంలో భాగము అనేటువంటి విషయం తెలుసుకుంటామో, అప్పుడు మన ధర్మం ఏమిటి అనేటువంటిది కూడా కరెక్ట్గా అర్థమవుతుంది. మన ధర్మం ఏమిటి అంటే భగవంతుడికి సేవ చేయడం. సో కానీ మనం ఏం చేస్తున్నాము, మనము వేళ్ళు వేళ్ళకి స్వీట్ పెడితే తినలేవు, తినదు, ఎందుకంటే వేళ్ళు శరీరానికి సేవ చేయాలి, అలానే మనం కూడా భగవంతుడికి సేవ చేయాలి. ఆ విషయాన్ని మనం మర్చిపోవడం వల్ల ఈ వేళ్ళే నేనే నేనే రాజుని, నేనే భోక్తని, నేనే ఎంజాయ్ చేయాలి అని అనుకోవడం అనేటువంటిది మూర్ఖత్వం. సో అలాంటి మూర్ఖత్వంలోనే మనం కూడా ఉన్నాం. సో అలా ఉండకూడదు అని చెప్పేసి మనకి జ్ఞానయోగం అనేటువంటిది కంప్లీట్గా తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని ఇక్కడ కూడా చెప్తున్నారు, ఈ జీవుడు అనేటువంటి వాడు శాశ్వతమైన వాడు కూడా, జీవుడు సనాతనమైనటువంటి వాడు. జీవుడు ఏ విధంగా అయితే భగవానుడు సనాతనమో జీవుడు కూడా అలానే సనాతనం. సో ఆది అంతం లేదు జీవుడికి కూడా. సో జీవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. సో కాకపోతే ప్రళయ సమయంలో ఈ జీవుళ్ళు అందరూ కూడా ఏమైపోతారు అని అంటే భగవంతుల్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వ్యక్తమైనప్పుడు, సృష్టి వ్యక్తమైనప్పుడు భౌతిక సృష్టి వ్యక్తంతో పాటు జీవులు కూడా వ్యక్తమైపోతారు శరీరాలు తీసుకొని. సో ఆ విధంగా వ్యక్తము అవ్యక్తము అవుతూ ఉంటారు, కానీ జీవుడు మాత్రం శాశ్వతంగా ఉంటారు. ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం అనేటువంటిది శాశ్వతం కాదు, అది ప్రకృతిలో కలిసిపోయేటువంటిది. అందుకనే మనకి మన యొక్క నిజస్థితిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనము సేవకుల్లా పనిచేస్తాము. అందుకనే మనము ఇలాంటి నిజస్థితి తెలుసుకోకుండా మనల్ని మనం మోసం చేసుకోకూడదు. మనం చేస్తున్నటువంటి ఈ భౌతిక జగత్తులో మనం చేస్తున్నటువంటి ఏవైతే పనులు ఉన్నాయో, భౌతికమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, నేనే ప్రభువుని అనుకోవడం, నేనే రాజుని అనుకోవడం, లేదంటే నేనే అన్ని రకాల పనులకి కారణము అని అనుకోవడము, ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అని అనుకోవడం, ఇవన్నీ కూడా మనల్ని మనం మోసం చేసుకోవడమే. మనము మన మనకున్నటువంటి నిజమైనటువంటి రిలేషన్ ఏదైతే ఉందో, భగవంతుడితో మనకున్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో, ఈ రిలేషన్ని మర్చిపోయాం కాబట్టి మనము మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం ఇప్పుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు శ్రీల ప్రభుపాదులు వారు. విశేష బుద్ధి వివరమునాక్ష ప్రభుజీ వాయిస్ రావట్లే ప్రభుజీ. ఇప్పుడు బాగానే ఉంది ప్రభు, ఇప్పుడు బాగుంది అమ్మా తాజు, బాగుంది ప్రభు, చదవండి ప్రభు, లక్ష్మణ స్వామి ప్రభు చదవండి. రాజా నీవు రాజువని సేవకులని ఇంకనూ తలచినచు నీవు నన్ను ఆజ్ఞాపించవలెను, నేను నీ యజ్ఞను నీ ఆజ్ఞను అనుసరింపవలెను, కానీ ఈ అంతరము కేవలం తాత్కాలికమని నేను చెప్పగలను. అది వ్యవహార రజనీతము మాత్రమే. దానికి వేరొక కారణము నేను గాంచి జాలకున్నాను. అట్టి స్థితిలో ఎవడు ప్రభువు, ఎవడు మృత్యుడు, ప్రతి ఒక్కడు ప్రకృతి నియమాలకు లోబడి ఉన్నాడు. కనుక ఎవడు ప్రభువు కాడు, ఎవడు మృత్యుడు కాడు. అయినను నీ ప్రభువు అని నేను మృత్యుడని తలచినచో దానిని నేను అంగీకరించును. నేను మీకేమి చేయగలను ఆజ్ఞాపింపుడు. ఓకే, సో భాష్య ఆయన నేనైతే చెప్పాల్సింది చెప్పేశాను, ఎవరు ప్రభువు ఎవరు సేవకుడు అనేటువంటి విషయంలో అవన్నీ కూడా తారుమారు అవుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఇంకా అదే తలిస్తే, నేను చెప్పిన మాటను విన్న తర్వాత కూడా నువ్వు ఇంకా నువ్వే ప్రభువి, నేను సేవకుడిని అని నువ్వు అనుకున్నట్లయితే కనుక
చెప్పు నేనేం చేయాలో చెప్పు, నువ్వేం చేయమంటే నేను నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది నేను చేస్తాను అనేటువంటి విషయం చెప్తున్నాను. చదవండి. భాష్యం శ్రీమద్ భాగవతమునందు అహం అమేతి అని చెప్పగలను చెప్పబడినది, అనగా ఈ దేహమే నేను, ఈ దేహ సంబంధమును ఇతడు నా ప్రభు, ఇతడు నా మృత్యుడు, ఈమె నా భార్య, ఇతడు నా పుత్రుడు అని మనుజుడు తలపోయును. అనివార్యముడు దేహమాపు వలనను ప్రకృతి ఏర్పాటు వలనను ఈ భావనలన్నీ తాత్కాలికమై ఉన్నవి. మనమందరము సముద్రపు పుటలలో తేలియాడుచు ఒక చోటకు చేరినట్టి కట్టి పుల్లల వలె వంటి వారము. ఆ పుల్లలు తిరిగి అలలచే వేరు చేయబడను. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరము అవిద్య సాగర్ అలలో తేలియాడుచున్నాము. దీన్ని గూర్చి భగత్ వినోద ఠాకూరులు ఇట్లు వివరించను. మిచే మాయార వసే ఎచ్చే బసే కచ్చా హబుడుబు బాయి జీవ కృష్ణదాస ఏవ ఇస్వాస కర్లేత ఆర దుఃఖానాయి. స్త్రీ పురుషులందరూ పొడకలవలే ప్రకృతి తరంగంలో తేలుచున్నారని శ్రీల వినోద ఠాకూర్లు పలికిరి. తాము కృష్ణ భగవానుని నిత్యదాసులమనడి అవగాహన వారికి కలిగినచో ఆ విధముగా తెలియాడుట అంతరించగలదు. కామ ఏష క్రోధ ఏష రజో గుణ గుణ సంభవ అని భగవద్గీత యందు 3.37 నందు తెలబడింది. రజోగుణము వలన మనమెన్నెట్టినో కోరుదుము. ఆ కోరిక మరియు భగవద్జ్ఞ రెండింటిని అనుసరించి ప్రకృతి మనలకు ఒకనొక దేహము నచుకును. అన్యుల నిర్దేశమున నటులు రంగస్థలమున నటించే రీతి అంతటా మనము కొంతకాలము ప్రభువుగాను వృత్తినిగాను నటించుచుందుము. మానవ జన్మ బడిసినప్పుడు ఈ అర్ధరహితమగు రంగస్థల ప్రదర్శనమును మనము ఆపు చేయవలెను. అటు పిమ్మట మన సహజ స్థితి కృష్ణ భక్తి రసభావన భావనము అరుదించవలెను. ప్రస్తుతము మన నిజమైన ప్రభు ప్రకృతియే. దేవి హశ్య గుణామయి మమామయ దురుద్యయ భగవద్గీత ప్రకృతి మాయచే మనము మృత్యులము ప్రభువులము అగుచున్నాం. కానీ దేవదేవుని చేత లేదా అతని నిత్యదాసుల చేత నియంత్రించబడుటకు మనం అంగీకరించినచో ఈ తాత్కాలిక పరిస్థితి అంతరించగలదు. హరే కృష్ణ. ఓకే, సో ఇంతకుముందు ఈ శ్లోకంలో కూడా జడవర్తుడు ఏదైతే విషయం చెప్పాడో ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, అంటే శరీరానికి సంబంధించినవి ఏదైనా సరే అది తాత్కాలికమైనది అనేటువంటి విషయం చెప్పాడు. అంటే శరీరానికి సంబంధించింది అని అంటే చివరికి మనకు ఉన్నటువంటి బంధాలతో సహా, సో మనకి తల్లి తండ్రి భర్త భార్య పుత్రుడు ఇలాంటి బంధాలు కూడా ఏ విధంగా అయితే ఒక చెరువులో ఒక నదిలో కొట్టుకుపోతున్నటువంటి కట్టెపుల్లలు ఏ విధంగా అయితే కొట్టుకుపోతూ ఒక చోట కలుస్తాయి, మళ్ళీ ఆ నది ప్రవాహంలోనే విడిపోతాయి, విడిపోయి మళ్ళీ దేని దారిలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు కూడా ఈ శరీరంలోకి రాగానే కలుస్తాయి, మళ్ళీ శరీరం నుంచి వదిలేయగానే మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇది మనం అవిద్యా సాగరంలో మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాణం. సో మనం ఎప్పుడైతే విద్య వస్తుందో, విద్య అంటే ఏంటి, ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం, పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం, ఇది నిజమైనటువంటి విద్య. ఒకవేళ ఈ విద్యను కనుక మనం తెలుసుకోకపోతే మనం భ్రమలో ఉన్నట్లు. సో ఈ భ్రమతోనే మనం జీవితం మొత్తం గడిపేస్తున్నాము, శరీరాన్ని కూడా వదిలేస్తున్నాము. సో అలా ఉండకుండా మనము ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో, ఈ ఆత్మకి సంబంధించినటువంటి బంధాలు కావు ఇవి అనేటువంటి విషయం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు ఆత్మస్థాయిలోనే బంధుత్వాలను కూడా చూడటం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అప్పుడు శరీరం ఇవ్వబడింది ఓన్లీ ఆత్మను ఉద్ధరించడం కోసము అంతేకాని, ఇప్పుడు మనం అనుకుంటాం మనం కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు చేయడానికి భౌతికమైనటువంటి బంధాలు మనకు అడ్డమైతే ఉంటాయి. సో భర్త చేయనీయట్లేదు, లేకపోతే కొడుకు చేయనీయట్లేదు, కూతురు చేయనీయట్లేదు, లేకపోతే తల్లిదండ్రులు చేయనీయట్లేదు, అత్తమామలు చేయనీయట్లేదు, మనకు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేదంటే ఆ సమయంలోనే వాళ్ళకి సేవలు చేయాలి, ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా భౌతిక స్థాయిలో ఉన్నటువంటి బంధాలు, భౌతిక స్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. వీటన్నిటి కోసం మనం ఆత్మని తాకట్టు పెట్టకూడదు. సో ఆత్మ యొక్క లాభం ఏదైతే ఉందో దాన్ని తాకట్టు పెట్టకూడదు. సో మనము దేనికి దానికి రెండింటిని వేరువేరుగా చూడాలి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి.
అలా అని బంధాలను వదిలేయమని కాదు, లేదా బంధాలను లెక్క చేయొద్దని కాదు. మనకి భగవంతుడు ఆ బంధాలను ఉపయోగించుకొని నువ్వు ఒడ్డుకు చేరాలి. ఇప్పుడు నువ్వు ఈ సముద్ర సాగరంలో ఈదుతున్నావు, ఈదుతున్నప్పుడు మరి ఈ సాగరంలో నుంచి ఒడ్డుకు చేరాలి అని అంటే నీకు వచ్చేటువంటి ఏ ఏ బంధాలైనా సరే, ఏ సౌకర్యాలైనా సరే, వాటన్నిటిని ఉపయోగించుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. అంటే అలానే మనం భౌతిక బంధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి ఉపయోగించుకునే విధంగా మనము మన యొక్క కర్మలు ఉండాలి. అలా లేకపోతే మనము మిథ్యకి, ఏదైతే అశాశ్వతమో, ఏదైతే భ్రమింపబడి ఉన్నామో, దానికి మనం సేవ చేసినట్లవుతుంది. సో అలా సేవ చేయడం వల్ల మన ఆత్మను మనం ఉద్ధరించుకోలేకపోతున్నాం. మన శరీరం కోల్పోయిన తర్వాత ఇంకొక శరీరాన్ని మనం పొందుతున్నాం. సో ఇంతకుముందు శ్లోకంలో చెప్పినప్పుడు శరీరానికి మార్పులు ఉంటాయి, కానీ ఆత్మకి ఏమి మార్పులు ఉండవు. ఈ మార్పులు శరీరంలో ఉన్నటువంటి వ్యక్తికి పదవిప్రాయంగా కావచ్చు, లేకపోతే శరీరంలో ఉన్నంత కాలం కూడా మనం చూస్తే ఆరు రకాల మార్పులకు లోనవుతుంది శరీరం అనేటువంటి. ఆరు రకాల మార్పులకు లోనవుతుంది. మొదటగా పుడుతుంది, తర్వాత కొంచెం పెరుగుతుంది, తర్వాత స్థితిని కలిగి ఉంటుంది, తర్వాత క్షీణిస్తుంది, తర్వాత తర్వాత ముసలితనం వస్తుంది, తర్వాత క్షీణిస్తుంది, తర్వాత మరణిస్తుంది. సో ఈ విధంగా చూస్తే ఆరు రకాల మార్పులకు లోనయ్యేటువంటి ఈ శరీరం మరణించిన తర్వాత కూడా, అంటే మరణము అనేటువంటిది చివరి మార్పు. శరీరంలో ఉన్నంతసేపు, అంటే శరీరం చిన్నప్పటి నుంచి పెద్దప్పటి వరకు కూడా మారుతూనే ఉంటుంది, ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది శరీరం, కానీ ఆత్మకి ఆ మార్పు అనేటువంటిది ఉండదు. సో ఎప్పుడైతే మనం ఈ విషయాలన్నీ తెలుసుకుంటామో, భగవద్గీత ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకుంటామో, మనము ఈ యొక్క మనం ఎందుకు ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నాము అని అంటే కూడా ఇది కూడా మాయ యొక్క ప్రభావం వల్లనే తెలుసుకోలేకపోతుంది. అలాంటి మాయను జయించడము అనేటువంటిది చాలా చిన్న విషయం ఏం కాదు. సో మాయని జయించడము అని అంటే, ఇప్పుడు మనం యుద్ధంలోకి వెళ్తే యుద్ధంలో శత్రువుని జయించాలంటే కూడా చాలా చిన్న విషయం ఏం కాదు. శత్రువు యొక్క అన్ని రకాల లోటుపాట్లని మనం తెలుసుకుంటే తప్ప మనం శత్రువుని జయించలేము. ఏ విధంగా అటాక్ చేయాలి, ఏ విధంగా మనం ప్లాన్ వేయాలి, సో ఏ విధంగా మనము యుక్తితోటి మనం శత్రువుని జయించాలి అనేటువంటి ప్లాన్లు మనం అనేక రకాలుగా వేస్తూ ఉంటాం. అలానే మాయ ఇప్పుడు మనకి శత్రువు. సో మాయను జయించడానికి మనము అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయాలి. సో చేసినప్పుడు మనకి భక్తి అనేటువంటిది మాయను జయించడానికి చాలా ఉపయోగకరమైనటువంటి. ఇక్కడ చూడండి భగవంతుడు ఏం చెప్తున్నారు 7.14లో అని అంటే, దైవీహేష గుణమయ్యి మమ మాయ దురప్యయ. ఈ మాయ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మామూలు విషయం కాదు, చాలా చిన్న విషయం కాదు, చాలా కఠినతరమైనటువంటిది. దాన్ని జయించాలి అని అంటే అనేటువంటి విషయం చెప్పారు. మరి దాన్ని జయించడానికి ఒక మార్గం కూడా చెప్పారు, అది ఎలా సాధ్యము అనేటువంటిది. అది ఎలా సాధ్యము అని అంటే, ఓన్లీ నన్ను శరణాగతి పొందడం వల్ల, నాకు శరణాగతి పొందడం వల్ల మాత్రమే నువ్వు దాన్ని జయించగలుగుతావు అనేటువంటి విషయం చెప్పారు. అంటే మనకి సొల్యూషన్, ప్రాబ్లము ఇచ్చేశారు, సొల్యూషన్ ఇచ్చేశారు. కాకపోతే మనం ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవట్లేదు, సొల్యూషన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అందుకనే మనము మాయలోనే ఉన్నాము, భ్రమలోనే ఉన్నాము. మనం శరీరాన్ని ఉపయోగించుకొని మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేకపోతున్నాము. అందుకనే జడభృతుడు చూడండి ఎంత గొప్పగా, ఇప్పటి వరకు ఒక అజ్ఞానిలాగా ఉన్నాడు, ఒక మూర్ఖుడులాగా ఉన్నాడు. ఆయన చూసి చివరికి బలిద్దాము అనుకున్నారు, జంతువును చూసినట్టు చూశారు ఆయన్ని. కానీ ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం చూడండి. సో ఆయన ఎంత గొప్పగా జ్ఞానవంతుడో అనేటువంటి విషయం ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో మనకి అర్థమవుతుంది. ఉన్మత్తమత్తా జడవత్స్వ సంస్థాం గతస్య మే వీర చికిత్సితేన అర్థః క్రియాన్ భవతా శిక్షితేన హరే కృష్ణ ప్రభుజీ. రాజా, ఓరి మూఢ, మందమతి, ఉన్మత్తుడా, నేను నిన్ను దండించదను, అప్పుడు నీకు బుద్ధి రాగలదు అని నీవు పలికితివి. ఈ విషయమున నేను తెలుపునదేమనగా, మందమతి చెవిటి మూగవలే జీవించినప్పటికీ నిజమునకు నేను ఆత్మ విధుడను. నన్ను శిక్షించి నీవేమి పొందగలవు? ఒకవేళ నీవు భావించినట్టు నేను నిజముగా ఉన్మత్తుడనే అయినచో నీవు విధించడి దండనము
నిర్జీవమైన గుర్రాన్ని బాధడమే కాగలదు. దాని ప్రయోజనము శూన్యము. పిచ్చివాణిని శిక్షించినంత మాత్రమున అతని పిచ్చి కుదరదు కదా. భాషించదమంటారు ప్రభు. భాష్యం భౌతిక పరిస్థితి యందు మిథ్యాపూర్వకముగా పొందినట్టి భావనలకు లోబడియే ప్రతి ఒక్కడూ ఈ భౌతిక జగత్తునందు ఉన్మత్తుని వలె పనిచేయుచున్నాడు. దొంగతనము మంచిది కాదని, దాని వలన రాజుచే లేదా భగవంతునిచే శిక్షను అనుభవించవచ్చునని దొంగ ఎరుగును. రక్షకభటులు దొంగలను పట్టుకొని శిక్షించుటను కూడా అతడు గాంచియుండును. అయినప్పటికీ అతడు మాటి మాటికి దొంగతనమునకే పాల్పడుచుండును. దొంగతనము ద్వారా తాను సుఖవంతుడి నవ్వుదుననియే అతడు తలపోయుచుండును. అదియే మూర్ఖత్వం, పిచ్చితనం యొక్క లక్షణం. మరలా మరలా శిక్ష విధించినప్పటికీ దొంగ తన అలవాటును మార్చుకునడు, అనగా ఆ శిక్ష వృధాయే అగును. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో యాక్చువల్గా ఈయన ఇంకొక మాట అన్నారు కదండి, రాజు మూఢుడా మందమతి ఉన్మత్తుడా అనేటువంటి మాట అన్నారు. నేను నిన్ను శిక్షిస్తాను దండిస్తాను అనేటువంటి మాటను కూడా అన్నారు. సో దానికి ఈయన రిప్లై ఏం చెప్తున్నారో చూడండి. సో నేను మందమతిని కాదు, నేను మందమతిని మూగవాణి వలె జీవించినా కానీ నేను ఆత్మస్థాయిలో ఉన్నాను అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే నేను ఈ శరీర స్థాయిలో లేను, అందుకనే నేను ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియాలను నేను వాడలేదు. కాబట్టి నేను మందమతిని అయితే, అంటే ఇప్పుడు శరీరం మీద ఏదైనా సరే ఒక బాధ కలిగినా కానీ దాన్ని నేను పట్టించుకోవట్లేదు, లేదంటే శరీరానికి సంబంధించిన దేనైనా నేను పట్టించుకోవట్లేదు. నువ్వు మరి నన్ను శిక్షిస్తా అంటున్నావు, శిక్షించేది నువ్వు నన్ను శరీరాన్ని కదా. మరి నువ్వు నన్ను శరీరాన్ని శిక్షిస్తున్నప్పుడు, నా శరీరాన్ని శిక్షిస్తున్నప్పుడు నేను శరీరానికి సంబంధించింది పట్టించుకోవట్లేదు కదా. మరి అలాంటప్పుడు నీ శిక్ష వేస్ట్ అయిపోతుంది కదా, నువ్వు ఇచ్చినటువంటి శిక్ష వృధా అయిపోతుంది కదా. అంటే ఏ విధంగా అయితే చచ్చిపోయినటువంటి శరీరాన్ని కొడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో అలానే ఉంటుంది, చచ్చిపోయిన గుర్రాన్ని కొట్టినట్టు అవుతుంది, ఈ శిక్ష వృధా అయిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలానే పిచ్చివాడిని కూడా నువ్వు శిక్షిస్తే పిచ్చివాడు ఏమన్నా పిచ్చి కుదురుతుందా? ఏమీ కుదరదు. అలానే నువ్వు నన్ను ఒకవేళ శిక్షించినా కానీ నా స్థాయి మారదు, నా ఆలోచన మారదు, నా ప్రవర్తన మారదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో దానికి ఉదాహరణగా మనకి ప్రభుపాదుల వారు ఒక దొంగ గురించి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. దొంగ దొంగతనం చేయడానికంటే ముందు తెలియదు ఆయనకి ఇది ప్రభుత్వ వ్యతిరేక కర్మ అనేటువంటిది తెలుసు. ప్రభుత్వం పట్టుబడితే శిక్షిస్తుందని కూడా తెలుసు, ప్రభుత్వానికి పట్టుబడితే శిక్షింపబడతామని కూడా తెలుసు. అయినా సరే ఆయన మాత్రం ఆయన కర్మని చేస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే అలా చేస్తేనే ఆయనకి సంతోషం వస్తుంది, అలా చేస్తేనే ఆయన సుఖంగా ఉంటాను అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. అలానే నేను ఆత్మకి ఏది సుఖమో అది చేయడానికే నేను ఇష్టపడతాను. సో అది నీ దృష్టిలో తప్పు కావచ్చు, నువ్వు నన్ను శిక్షించవచ్చు, కానీ నువ్వు నన్ను శిక్షించినా సరే నాకు ఏది సుఖాన్ని కలిగిస్తుందో నేను అదే చేస్తాను, నేను శరీర సుఖం గురించి ఆలోచించను, నేను ఆత్మసుఖం గురించి మాత్రమే ఆలోచిస్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. శ్రీ సుఖవాచ ఏతావదనువాద పరిభాషయ ప్రత్యుధీర్యా మునివర ఉపశమశీల ఉపరతానాత్మ్య నిమిత్త ఉపభోగేన కర్మారబ్ధం వ్యపనయన్ రాజయానమపి తదోవాహ ఓకే ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెన్ పరీక్షన్ మహారాజా రఘుగుణుడు కపట వచనములతో భాగవతుడకు జడభరతుని దూషించినను ఆ పరమశాంతుడు మునివరుడు దాన్ని అంతయు సహించి తగిన సమాధానం అసగెను. దేహాత్మ భావన వలననే అవిద్య కలుగుచున్నది. జడభరతుడు అట్టి మిథ్యాభావన చే ప్రభావితుడు కాలేదు, సహజమగు నమ్రత కలిగిన వాడై అతడు తనన్నడను భక్తునిగా భావింపక కర్మఫలమును అనుభవించుటకే అంగీకరించెను. పలకిని మోయుట ద్వారా తన పాపఫలము నశించుచున్నదని అతడు సామాన్య మానవుని వలె కోసెను. ఆ భావనతో అతడు పూర్వము వలనే పలకిని మోయసాగెను. సో మరి
ఈయన ఆత్మస్థాయిలో ఉన్నాడు, నేను సేవకుడు కాదు అనేటువంటి విషయం కూడా చెప్పాడు. అయినా కానీ రాజు వేసినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఆయన మళ్ళీ పల్లకి మోయటం మొదలు పెట్టేశాడు. ఈ విషయం మనకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఎవరికి? పరీక్షణ్ మహారాజుకి. సో సుఖదేవ గోస్వామి చెప్తూ ఏమంటున్నారు అని అంటే, ఓకే ఆయన ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నారు, ఆత్మస్థాయిలో ఉన్నారు, అయినా సరే ఈ శరీరంలో ఉన్నారు కాబట్టి ఆయన మామూలుగా అయితే ఏదో విధంగా ఏదో ఒక అభక్తుడు ఎలా అయితే కర్మలు చేస్తారో అలానే కర్మలు చేయడం అనేది చేశారు. ఎందుకంటే కర్మ అనేటువంటిది ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక కర్మ మన మనకు చెయ్యాలి అని చెప్పేసి రాసి ఉంటే అది చెయ్యాలి, అది తప్పించుకోవడానికి వీల్లేదనమాట. సో కర్మ ఫలాలని అనుభవించకుండా మనము ముందుకు వెళ్ళలేము. ఆయన అనుకున్నారు శరీరంలో ఉన్నాం కాబట్టి బాధ్యతగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆయన అన్నారు. ఇంతకుముందు ఏ విధంగా అయితే పల్లకిని మోస్తున్నాడో అలానే మోస్తున్నాడు, ఆయన అన్న మాటలను ఏమి పట్టించుకోలేదు, ఆయన అన్న మాటలు అన్నిటికీ కూడా సరి అయినటువంటి సమాధానాన్ని తెలివిగా తెలియజేశారు. ఓకే చదన ప్రభుజీ భాష్యమే శ్రీల ప్రభుపాదికి జై. మహాభాగవతుడు ఎన్నడను తాను పరమహంసనని లేదా ముక్త పురుషుడనని భావింపడు. అతడు ఎల్లప్పుడూ వినమ్రుడకు భగవత్ సేవకునిగా నిలిచియుండెను. విపరీత పరిస్థితులు ఎదురైనప్పుడు అతడు గత జన్మ ఫలములను అనుభవింపగోరును. తనకు దుఃఖమయ పరిస్థితిని కలిగించినందులకు అతడు భగవంతుని ఏనాడును నిందింపడు. మహాభాగవతుని లక్షణములివియే. తత్తే అను కల్పం సుసమీక్ష్యమాణ. విపత్కర పరిస్థితులను అనుభవించినప్పుడు అతడు దానిని వానిని భగవంతుడి ఇచ్చిన మినహాయింపులుగా సలంచును. తన ప్రభువు పట్ల అతడెన్నడును వృద్ధుడు కాడు. భగవంతుడు వసగిన స్థితితోనే అతడు సదా సంతుష్టుడై ఉండును. ఆ విధముగా అన్ని పరిస్థితులలో అతడు తన భక్తి యోగ విధిని కొనసాగించుచుండును. అటువంటి వాడే భగవద్ధామమునకు నిశ్చయముగా చేరగలడు. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 10.14.8 నందు ఇట్లు తెలుపబడినది. తత్తేను కంపాం సుసమీక్ష్యమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్వ నమస్తే జీవేత ముక్తి పదేన దాయభాక్. హే ప్రభు, గత జన్మ ఫలములను అనుభవించుచు నీ నిర్హేతుక కరుణకై వేచియుండి హృదయ కుహరమున సదా వందనములను కావించువాడు మోక్ష పదమునకు నిశ్చయముగా అర్హుడగును. అది అతని ధర్మయుతమగు అధికారమే యగును. హరే కృష్ణ ప్రభు. ఓకే మేడం, హరే కృష్ణ. సో ఒక భక్తుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. సో ఏ విధంగా అయితే జడభరతుడు ఒక శుద్ధ భక్తుడు కాబట్టి ఎలా ప్రవర్తించారు అనేటువంటి దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. శుద్ధ భక్తుడికి ఎప్పుడు కూడా నేను శుద్ధ భక్తుడు నేను బోర్డు పెట్టుకుని తిరగరు. శుద్ధ భక్తుడు ముక్త స్థితిలో ఉన్నా కానీ నేను ముక్త స్థితిలో లేడనే అనుకుంటాడు. శుద్ధ భక్తుడు భక్తిలో ఎంత అగ్రసరుడైనా సరే, ఎంత పురోగమించినా కానీ నేను చాలా పురోగమించేశాను, నేను మీ అందరికంటే ఉత్తమ స్థాయిలో ఉన్నాను అనేవి టమ్కేసుకొని తిరగడు. సో ఆయన ఎంత గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నా కానీ తన్ను తాను గడ్డి పూచలా అని చూసుకుంటారు. తన్ను తాను మనకు చెప్పారు కదండి చైతన్య మహాప్రభు ఎలా ఉండాలని చెప్పాడు శుద్ధ భక్తుడు, పుణాదపి సునీచైన. సో అంటే ఒక గడ్డి పూచతో సమానంగా ఉండాలి మన యొక్క స్థితి, వృక్షం కంటే కూడా ఎక్కువ ఓర్పుని కలిగి ఉండాలి, అలా ఉండాలి ఒక భక్తుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అందుకనే భక్తులు చూడండి, వాళ్ళు ఎంతసేపటికి ఇతర భక్తులను చూసి ఇంకా నేను వాళ్ళంత భక్తి చేయాలి, వాళ్ళలాగా నేను కూడా మారాలి, వాళ్ళకంటే వాళ్ళతో సమానమైనటువంటి భక్తిని చేసే స్థాయికి నేను కూడా రావాలి అని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తారు. సో అలాంటి భక్తులు ఏం చేస్తారు అని అంటే, ఇంకా ఎందుకు అలా అంటే ఏంటంటే, వాళ్ళు ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం అనేటువంటిది వాళ్ళ యొక్క లక్ష్యం. అంటే భగవత్ సేవ అనేటువంటిది వాళ్ళ యొక్క లక్ష్యం. ముక్తిని పొందినా కానీ భగవత్ సేవే చేస్తారు, అది వాళ్ళ యొక్క లక్ష్యం. ఇలాంటి లక్ష్యాన్ని సాధించడం కోసం మరి కొన్ని కర్మలు కూడా అనుభవించాలి. కొన్ని కర్మలు కూడా అనుభవించాలి అని అంటే, ఇప్పుడు మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు లేకపోతే ఈ జన్మలోనే మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాలని అనుభవించుకుండగా మనం ముక్తిని సాధించడం అనేటువంటి సాధ్యం కాదు. అందుకనే భగవంతుడు కరుణ చూపటం వలన ఆ కర్మలన్నింటినీ కూడా మనకి వెంటనే తీసేయటం కోసం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ రూపంలో మనకి ఇస్తారు. ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఆ ప్రాబ్లమ్స్ వల్ల మన కర్మలన్నీ పోతూ ఉంటాయి. సో భక్తుడు సంతోషపడతాడు, భగవంతుడు ఎంతో కరుణ చూపి
భవిష్యత్తులో ఎప్పుడో రావాల్సినటువంటి కర్మలు ఇప్పుడే ఇచ్చేస్తున్నారు, ఇచ్చేయడం వల్ల నా కర్మలన్నీ పోతాయి, నా కర్మల బ్యాలెన్స్ శూన్యం అయిపోతుంది, ఆ విధంగా అయినా కానీ నేను ముక్తిని పొందేసి నేను భగవద్ధామానికి వెళ్ళిపోయి భగవంతుడి యొక్క సేవ చేసుకుంటాను, నాకు కర్మలొద్దు, నాకు నాకు ఈ బాధలొద్దు, నాకు నాకు ఈ కష్టాలొద్దు అని అనుకునేటువంటి వాడు భక్తుడు కాదు. ఎందుకంటే కర్మ ఫలితాలు అనేటువంటివి ఈ రోజు కాకపోతే రేపైనా అనుభవించి తీరాల్సిందే. కాబట్టి నాకు ఇప్పుడు కష్టం వద్దు, నాకు నువ్వు కష్టం ఇవ్వకు, నేను నేను సుఖంగా ఉండాలి అని కోరుకునేటువంటి వాడు నిజమైనటువంటి భక్తుడు. ఎందుకంటే భవిష్యత్తులో అయినా ఒకసారి ఆ కష్టాలని ఆ కర్మ ఫలితాలని అనుభవించి తీరతాడు, కాబట్టి దానికోసం మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. భగవంతుడు మన మీద ఎంతో కరుణ చూపిస్తే తప్ప మనకు ప్రాబ్లమ్స్. సో ఆ కరుణ వల్లనే మనం ఆ ప్రాబ్లమ్స్ ని కంప్లీట్ చేసేసుకొని మనం త్వరత్వరగా మన అప్పులన్నీ తీర్చేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం వల్ల మనం త్వరత్వరగా మన అప్పులు తీర్చేసుకుంటున్నాం, మన పాజిటివ్లోకి వెళ్తాం, మనం బ్యాలెన్స్ అనేటువంటి అప్పుల బ్యాలెన్స్ అనేది తగ్గిపోద్ది, అంటే కర్మల బ్యాలెన్స్ అనేది తగ్గిపోద్ది, అప్పుడు మనకి మళ్ళీ నెక్స్ట్ శరీరం అనేటువంటిది రాదు. సో ఆ విధంగా భక్తుడు అనేటువంటి వాడు తనకు వచ్చినటువంటి కర్మలను కూడా భగవంతుడి యొక్క ప్రసాదంలా స్వీకరిస్తాడు. ఒకవేళ ఇలా సుఖంగా ఉన్నాడు అనుకోండి, భక్తుడు సుఖంగా ఉంటే ఆయన ఏమనుకుంటాడు, ఏమనుకుంటాడంటే నాకు అసలు ఇంత అర్హత కూడా లేదు, అయినా సరే భగవంతుడి కరుణ వల్ల నేను సుఖంగా ఉన్నాను, భగవంతుడు నన్ను కరుణించి నన్ను సుఖం ఉంచుతున్నాడు తప్ప లేకపోతే నాకేం అర్హత ఉంది అని అనుకుంటాడు. కష్టం వస్తేనేమో భగవంతుడి కరుణ వల్ల నాకు కష్టం వచ్చింది అనుకుంటాడు, సుఖం వస్తే కూడా భగవంతుడి కరుణ వల్ల నాకు సుఖం వచ్చింది అనుకుంటాడు. ఇది శుద్ధ భక్తుడు అనుకునేటువంటి విధానం. సో అలానే మనకి ఇప్పుడు చూస్తే జడభరతుడు కూడా తను ఎంత గొప్ప ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నా కానీ ఆయన ఒక సేవకుడులానే భావిస్తూ మళ్ళీ ఆయన పల్లకి మోయటం అనేటువంటిది జరిగింది. సచాపి పాండవేయం సింధు సౌవీర పతిస్తత్వ జిజ్ఞాసాయం సమ్యక్ శ్రద్ధయాదికృతాధికారస్తద్ధృద యగ్రంథిమోచనం ద్విజవచ ఆశ్రుత్య బహుయోగ గ్రంథ సమ్మతం ఆశ్రుత్యవరుహ్య శిరస పాదమూలమున శ్రుతః క్షమాపయన్ విగత శ్రుపదేవ స్మయ ఉవాచ మళ్ళీ శ్రీమద చతుర హరే కృష్ణ. సుఖదేవ స్వామి పలక సాగింది, ఓ పాండవేయ అనగా పరిక్షన్న మహారాజు, సింధు సౌవీర దేశాధిపతి రఘుగణుడు పరతత్వమును గూర్చిన చర్చల యందు అధికమైన శ్రద్ధ కలిగిన వాడు, అటు యోగ్యత కలిగిన అతడు బహు యోగ శాస్త్ర సమ్మతము హృదయ గ్రంథి భేదకమైన జడభరుతుని తాత్వికోపదేశమును వినినంతటి తాను రాజుననడి మిథ్యాభావన తొలగిన వాడు అయ్యను. వెంటనే అతడు పల్లకీనుడి దిగి శిరము జడభరతుని పాదపద్మలు తాకునట్లుగా సాష్టాంగ దండ ప్రణామము నాచరించను. బ్రాహ్మణుని శ్రేష్ఠుని పట్ల అవమానకరమగు వాక్కులు పలికిన తాను ఏ రీతి క్షమింపబడుదునని తలచి అతడు ఇట్లు ప్రార్థించను. ఓకే, సో జడభరతుడు మాట్లాడినటువంటి మాటలు విన్నటువంటి రాజుకి అర్థమైపోయింది జడభరతుడు గొప్ప వైష్ణవుడు అనేటువంటి విషయం. సో వైష్ణవాపరాధం జరిగిపోయింది అనేటువంటి విషయం రాజుకి అర్థమైపోయింది. సో రాజు కూడా ఎంతో కొంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి వాడే. సో కాకపోతే కొంత మాయ వల్ల, మాయ ప్రభావం వల్ల తన స్థితిని తను మర్చిపోయాడు. కాబట్టి ఎప్పుడైతే జడభరతుడు చెప్పినటువంటి మాటలు విన్నాడో హృదయ గ్రంథి పీడింపబడింది, అంటే ఆయనకు ఉన్నటువంటి మాయ అనేటువంటిది తొలగిపోయింది. సో ఆయనకి ఎప్పుడైతే ఆయన ఉన్నటువంటి ఇల్యూజన్ మాయ అనేటువంటిది ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు ఆయన అర్థం చేసుకోగలిగాడు, నేను రాజుని కాదు, నేను రాజు అనేటువంటి తాత్కాలికమైనటువంటి పదవి, ఈయన చెప్పినటువంటి మాటలన్నీ నిజము అనేటువంటి విషయం అర్థం చేసుకొని, అయితే నేను తెలియకుండా అయినా సరే నాకున్నటువంటి అజ్ఞానం వల్ల అయినా సరే నేను జడభరతుడి విషయంలో అపరాధం చేసేసాను అనేటువంటి విషయం అర్థం చేసుకుని. సో ఎప్పుడైతే ఒక వైష్ణవుడు ఏదైనా గొప్ప అపరాధం చేస్తామో అప్పుడు మనకి వైష్ణవుడే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ మనం వైష్ణవుడిని అడగాలి, వైష్ణవుడి ద్వారానే మనము రక్షింపబడాలి మళ్ళీ. అందుకనే రాజు వెంటనే పల్లకి దిగారు, ఒక క్షణం కూడా పల్లకి మీద లేరు.
దిగి వెంటనే జడభరతుడికి సాక్షాంగ ప్రణా సాష్టాంగ ప్రణామం చేసి క్షమించమని అడిగారన్నమాట. సో ఏ విధంగా నేను నిన్ను క్షమాపణ కోరుకోవాలి అనేటువంటి విషయం కూడా ఆయనకి అర్థం కాలేదు. అందుకనే ముందు మాత్రం ఆయన చేసిన పని ఏమిటి అంటే, ఆయన ఏదో అపరాధం చేశాడు, ఒక బ్రాహ్మణుడు, ఒక వైష్ణవుడు, పైగా ఇంకా ఆయన వైష్ణవుడు, ఆయనకి ఆత్మతత్వం తెలిసినటువంటి వ్యక్తి, చాలా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, మామూలు వ్యక్తి అయితే అలా ఉండరన్నమాట. అందుకనే ఆయన సాష్టాంగ నమస్కారం చేసి క్షమించమని అడగడం అనేటువంటిది జరిగింది. చదవండి మాత. భాష్యము భగవద్గీత 4.2 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ఏవం పరం పరాప్తమిమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగో నష్టః పరంతప. ఈ దివ్య జ్ఞానమును ఈ విధముగా గురు శిష్య పరంపర రూపమున స్వీకరింపబడినది. రాజర్షులు దానిని ఈ రీతి అవగతము చేసుకుని కాలక్రమమున పరంపర విచ్ఛిన్న మగుటి వలన ఆ జ్ఞానము రసించినట్లుగా కనిపించుచున్నది. గురు పరంపర ద్వారా రాజులు కూడా ఋషులతో సమానులుగా అనగా రాజ ఋషుల నుండి ఉండిరి. పూర్వము వారు జీవిత తత్వమును అవగతము చేసుకొనగలిగి ఉండి ప్రజలు అదే స్థాయికి చేరుటకు ఎట్లు శిక్షణ నసగవలనో ఎరిగి ఉండిరి. అనగా ప్రజలను జన్మ మృత్యు బంధము నుండి ఏ విధముగా ఉద్ధరించవలనో వారు ఎరిగి ఉండిరి. దశరథ మహారాజు అయోధ్యను పరిపాలించే సమయమున దానవ సంహారమునకు రామలక్ష్మణులు గొనుపో విశ్వామిత్రుడు ఒక మారు అరుదెంతిను. ఆ ప్రకారము విశ్వామిత్రుడు రాజ్యసభకు అరుదెంచగా దానిని ఆహ్వానించు నిమిత్తము దశరథుడు ఐహిష్టం యతత్ పునర్జన్మ జయాయ అని పలికెను. జన్మ మృత్యు పరంపరము జయించు యత్నములో అంతయు సజావుగా జరుగుచున్నదా అని రాజు ఆ ఋషిని అడిగెను. వైదిక నాగరికత విధానం అంతయు ఈ విషయముల పైననే ఆధారపడి ఉన్నది. జన్మ మృత్యు పరంపర జయించుటెట్లు మనం ఎరగవలడు. రహుగణుడు కూడా జీవిత ప్రయోజనము నెరిగిన వాడే కనుకొనే జడభరతుడు జీవిత తత్వమును తన ముందుంచగానే అతడు దానిని అవగతము చేసుకొనగలిగెను. వైదిక సమాజమునకు పునాది ఇదియే. వేద ప్రయోజనమును పూర్తిగా తెలిసిన పండితులు, బ్రాహ్మణులు, సాధువులు, ఋషి పుంగవులు జనులకు ఏ విధముగా లాభము చేయవలనో రాజులకు ఉపదేశించిరి. ఆ విధముగా రాజవంశము వారి సహాయ సహకారములచే జన సామాన్యము లాభము పొందినది. అందువలననే సమస్తము సాఫల్యము చెందినది. మానవ జీవిత విలువ నెరుగుట అనేది పూర్ణతత్వమును రహుగణుడు కూడా పొంది ఉంటాడు. అందువలనే జడభరతుని అవమానించినందుకు అతడు పశ్చాత్తాప పడిన వెంటనే అతడు పల్లకి నుండి దిగి జడభరతుని పాదపద్మములపై పడి క్షమార్పణ వేడింది. జీవిత విలువలు అనగా బ్రహ్మ జిజ్ఞాస అని పిలువబడింది. జీవిత విలువలు కూర్చి మరింత తెలుసుకొనుటకు అర్థించను. ప్రస్తుతము ఉన్నత రాజాధికారులు జీవిత విలువలు తెలియవు. సాధు పురుషులకు వైదిక జ్ఞానము ప్రచారము చేయుటకు యత్నించినప్పుడు ఆ నామమాత్ర అధికారులు వారికి గౌరవాభివాదములు చేయకపోవటే గాక ఆ ప్రచారమును అడ్డగించుటకు కూడా యత్నించురు. అనగా పూర్వకాలము నాటి రాచరిక ప్రభుత్వము స్వర్గము బోలగా నేటి ప్రభుత్వము నరకము బోలినదని చెప్పవచ్చును. హరే కృష్ణ ప్రభు. సో రహుగణుడు గురించి కూడా గొప్పగానే చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే రహుగణుడు ఒక రాజు. మామూలుగా మనకి భగవద్గీతలో కూడా చూస్తే మనకి కృష్ణుడు ఏం చెప్పారు అని అంటే, ఆయన చెప్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పరంపరానుగతంగా వచ్చింది, పూర్వము అది రాజుల ద్వారా అందించబడింది అనేటువంటి విషయం చెప్పారు. అంటే రాజర్షులకు కూడా ముందు జ్ఞానం అనేటువంటిది రావడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాజులకి జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా ప్రజలందరికీ వస్తుంది ఆ జ్ఞానం. అది ఆ విధంగా పరంపరగా రావాలి. అందుకనే ఏదైతే ఈ భగవద్గీత జ్ఞానం ఉందో ఈ భగవద్గీత జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ఆయన చెప్పాడు అనమాట. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే నేను సూర్యుడికి బోధించాను, ఆ సూర్యుడి ద్వారా వివశ్వానుడికి వచ్చింది, ఆ వివశ్వానుడి ద్వారా అదే వివశ్వానుడు అంటేనే సూర్యుడు, ఆ తర్వాత ఇక్ష్వాకు వంశం వాళ్ళకి వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ పరంపర విచ్ఛిన్నం అవడం వల్ల మళ్ళీ తిరిగి ఆ జ్ఞానం అనేటువంటిది లేకుండా పోయింది. అందుకని మళ్ళీ తిరిగి పరంపరని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే జ్ఞానము అనేటువంటిది పరంపరానుగతంగా పొందాలి, పరంపర విచ్ఛిన్నమైనటువంటి పరంపర ద్వారా జ్ఞానం పొందడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని మనకి కృష్ణుడు క్లియర్గా తెలియజేశారు. అయితే ముఖ్యంగా ఈ పరంపర ద్వారా తెలుసుకోబడినటువంటి జ్ఞానం ప్రత్యేకించి రాజులు తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే రాజులు తెలుసుకుంటారో ప్రజలందరూ కూడా ఉద్ధరింపబడతారు. ఎందుకంటే పరంపరానుగతంగా పరంపరలో తెలుసుకున్నటువంటి జ్ఞానానికి అనుగుణంగా వీళ్ళు పరిపాలన అనేటువంటిది చేస్తారు. ఇప్పుడు చూస్తే విశ్వామిత్రుడు కూడా రామలక్ష్మణులు తీసుకెళ్లడం కోసం దశరథ మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు దశరథ మహారాజు విశ్వామిత్రుని ఉద్దేశించి అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, మీ సాధన ఎలా ఉంది,
మీ యొక్క సాధన అంటే ఇప్పుడు ఏం సాధన అంటే ఆధ్యాత్మిక సాధన అంటే ఇప్పుడు అప్పట్లో మంచి చెడుల్ని ఏ విధంగా పలకరించుకునేవాళ్ళు అంటే మీరు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధన బాగుందా మీరు జన్మమృత్యు పరంపరను బ్రేక్ చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి ఏదైతే కర్మలు ఉన్నాయో వాటిలో ఏమీ అంతరాయం కలగట్లేదు కదా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం వస్తే భౌతిక శరీరం దృష్టిలో మనం అడుగుతాం యోగక్షేమాలు అనేటువంటిది మీరు బాగున్నారా మీ పిల్లలు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా ఉన్నారా ఇవన్నీ భౌతిక శరీరం దృష్ట్యా మనం మాట్లాడుతున్నటువంటి మాటలే కానీ ఆత్మ కోసం ఏ విధమైనటువంటి ప్రశ్న వేయట్లేదు సో అసలు విషయం ఆత్మ అసలు ఆ వచ్చిన మనిషి ఆత్మ ఆయన మనం అడుగుతున్నటువంటి ఆ మాట అడిగేవాడు ఆత్మ ఆత్మస్థాయిలో ప్రశ్నలు అనేటువంటివి లేవు కానీ ఉండాల్సినటువంటి ప్రశ్నలు ఆత్మస్థాయిలో ఉండాలి సో ఆత్మ ఉద్ధరింపబడడానికి మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఇది అడగాల్సింది కానీ మనం అలాంటి ఆ ప్రశ్నలనే అడగట్లేదు ఎందుకు అని అంటే మనం మాయలో ఉన్నాం కాబట్టి మనము పూర్తిగా మనకు అలాంటి జ్ఞానం లేదు కాబట్టి మనకి మన రాజులు కనీసంగా మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం లేదు ఎందుకంటే రాజులకే ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకంటే రాజులు పరంపరలో నుంచి వినలేదు ఆ జ్ఞానాన్ని అందుకని మనకి కూడా ఆ జ్ఞానం లేకుండా పోయింది పైగా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ప్రచారం చేస్తూ ఉంటే ప్రచారానికి కూడా అనుమతి ఇవ్వరు మీరు ఇప్పుడు ఇక్కడ రథయాత్ర జరుపుతున్నారనుకోండి రథయాత్ర జరుపుతూ ఉంటే ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే అసలు ముందు ఉన్న ఇతర పనులన్నీ ఆపేసి ప్రభుత్వం రథయాత్రకి ప్రయారిటీ ఇవ్వాలి ఎందుకంటే భగవంతుడి కంటే మించినటువంటి వాడు ఇంకెవరు లేరు భగవంతుడు రోడ్డు మీద నడవడానికి వస్తున్నారు మన కోసం మనల్ని ఆశీర్వదించడానికి భగవంతుడు రథయాత్రలో ఒకకుండా రోడ్డు మీద వస్తున్నారు మరి అలాంటి రథయాత్రలు చేయడానికి ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయంటే అన్ని చోట్ల అంగీకరించట్లేదు దానికోసం చిల్లు పెట్టుకోవాలి రికమెండేషన్లు పెట్టాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడాలి వాళ్ళని బతిలాడాలి వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలి అప్పుడు వాళ్ళు మనకి రథయాత్రకి పర్మిషన్ ఇస్తారు లేదంటే మీరు రథయాత్ర చేస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతే ఇక్కడ గొడవలు అయిపోతాయి ఇక్కడ కొట్టుకుంటారు ఇవన్నీ వద్దు అని చెప్పేసి వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తారు అంటే ఒక రాజుగా ఆధ్యాత్మిక విలువలు తెలియకపోవడం వలన భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది వాళ్ళకి తెలియకపోవడం వలన ఇలాంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కర్మల్ని చెయ్యకపోగా చేసే వాళ్ళని కూడా వ్యతిరేకిస్తుంది సో దీనివల్ల మనము ఒకప్పుడు రాచరికంలో ఉన్నటువంటి రాజ్య పాలన చూసుకుంటే అలాంటి ఒక రాజ్యం అనేటువంటిది ఇప్పుడు లేదు అప్పుడు పాలనలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా జన్మామృత్యు అనేటువంటి చక్రాన్ని ఛేదించి ఆయన ఆత్మస్థాయిలో ముక్తిని పొందే స్థాయిగా ఉండే విధంగా వాళ్ళ యొక్క పాలనలు ఉండే కానీ ఇక్కడ ముక్తి అనేటువంటిదే ప్రధానమైనటువంటి విషయం కాదు ఆత్మను ఉద్ధరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం కాదు ఎంతవరకు శరీర పోషణ శరీరానికి సంబంధించినటువంటి సుఖ సౌఖ్యాలు శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవి మాత్రమే మనకి ఇంపార్టెంట్ అయిపోయాయి కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది శూన్యమైపోయింది అందుకనే అప్పటి రాజ్యంలో స్వర్గరాజ్యం లాగా స్వర్గాన్ని పోలినటువంటి రాజ్యం లాగా కంపేర్ చేశారు ఇప్పుడుది అలా లేదు నరకాన్ని పోలి ఉన్నది రాజ్యం అనేటువంటి విషయాన్ని చెప్తారు ఓకే కస్త్వం నిగూఢశ్చరసి ద్విజానాం కస్త్వం నిగూఢశ్చరసి ద్విజానాం విబర్హి సూత్రం కతమోవదూతః విబర్హి కస్యాసి కుత్రాత్యైహాపి కస్మాత్ క్షేమాయ నచ్చేదసి నోత శుక్లః హరే కృష్ణ రఘుగణ రాజు ఇట్లు పలికెను బ్రాహ్మణుడా ఈ ప్రపంచమున నీవు ప్రచ్ఛన్నము గను ఇతరులు గుర్తించని విధముగను చరించుచున్నట్లు గోచరించుచున్నది నీవెవడవు యజ్ఞోపవీతమును ధరించి ఉన్న నీవు విజుడవు సాధు పురుషుడవా లేదా దత్తాత్రేయాది అవధూతలలో ఒకడవా నీవెవ్వరి శిష్యుడవు ఎచ్చట వసించుతూ ఈ ప్రదేశమునకు ఎందులకై వచ్చితివి మాకు శుభమును కలుగజేయుటకే నీవు ఇచ్చటకు వచ్చితివా దయచేసి నీవెవడవో తెలియజేయుము ఓకే సో నువ్వు బయటికి కనిపించే వాళ్ళగా లేవు అంటే శరీరంతో నిన్ను నేను గుర్తుపట్టలేకపోతున్నాను సో నువ్వు ఫలానా వాడివి కానీ ఆ ఫలానా అనేటువంటిది నీ శరీరం నాకు తెలియజేయటం లేదు చూడడానికి నువ్వు ఒక పిచ్చివాళ్ళ కనిపించినా కానీ నువ్వేమైనా ద్విజుడువా నువ్వేమైనా
దత్తాత్రేయాది అవధూతవా అనేటువంటి విషయాలు. అవధూత అంటే ఏంటి అని అంటే ఒక గురువు, గురువు అంటే భగవంతుడి ప్రాతినిధ్యం వహిస్తూ భగవంతుడిని భగవంతుడి గురించి ప్రచారం చేయడం కోసం వచ్చినటువంటి గురువు. సో అలాంటి గురువుల స్థానంలో ఉన్నటువంటి ఒక గురువు నువ్వు అనేటువంటి విషయాన్ని ఈయన అడుగుతున్నారు. సో మాకు జ్ఞానాన్ని బోధించడం కోసం నువ్వు వచ్చావా, సో అవధూతలలో ఒకడవా, నువ్వు ఎవరి శిష్యుడివి, నీ గురువు ఎవరు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నావు. నువ్వు ఎక్కడ ఉంటావు, ఏ ప్రదేశానికి చెందినటువంటి వాడివి, నీవు ఇక్కడికి మాకు శుభం కలుగు చేయడం కోసం వచ్చావా. అంటే అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ప్రదేశం అనేటువంటిది శుభం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది అనమాట, కాబట్టి నీ గురించి మాకు తెలియజేయి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. చదవండి మాతాజీ. భాష్యం: జడభర్తుడు గురు పరంపర ద్వారా లేదా జన్మనః బ్రాహ్మణ వంశమునకు చెందిన వాడని అవగతము చేసుకునినందున అతని వలన మరింత వేదజ్ఞానము బడయుటకు రఘుగణుడు అమితాసక్తుడయ్యను. తద్విజ్ఞానార్థం సగరు మేవాభి గచ్చే అని వేదములందు తెల్పబడినది. రఘుగణుడు జడభర్తుని గురువుగా అంగీకరించుచున్నాడు. గురువైన వాడు యజ్ఞోపవీత ధారణ ద్వారానే గాక ఆధ్యాత్మిక జ్ఞానమునందును ఉన్నతుడై ఉండి తాను గురుస్థానమును తగిన వాడనని నిరూపించు కొనవలెను. జడభర్తుడు ఏ వంశముకు చెందిన వాడని రఘుగణుడు ప్రశ్నించుటయు ప్రధానమైనది. వంశములు రెండు రకములుగా నుండును. ఒకటి జన్మననుసరించి కలుగునది, ఇంకొకటి గురు పరంపర అనుగతముగా వచ్చినది. దీనిలో ఏ విధమునైనను మనుజుడు జ్ఞానవంతుడు కావచ్చును. ఇచ్చట శుక్లః అను పదము సత్వగుణయుతుని సూచించును. మనుజుడు ఆధ్యాత్మిక జ్ఞానము కోరినచో గురు పరంపరకు లేదా ఉత్తమ బ్రాహ్మణ వంశమునకు చెందిన ప్రామాణికుడగు బ్రాహ్మణ గురువునే ఆశ్రయించవలెను. హరే కృష్ణ. ఓకే, సో రఘుగణుడు చాలా తెలివిగానే ప్రశ్న వేశారు. మామూలుగా చూస్తే రెండు రకాలుగా మనం ఐడెంటిటీని చెప్పుకోవచ్చు. ఒకటి, నేను ఫలానా వారి కుటుంబంలో సంబంధించినటువంటి వాడిని, ఫలానా వ్యక్తి నా తండ్రి, ఫలానా వ్యక్తి నాకు తమ్ముడు, ఫలానా వ్యక్తి నాకు అన్న, ఇలాంటి పరిచయాలు చేసుకుంటాం. అంటే ఇప్పుడు మన గురించి ఎవరికైనా తెలియజేయాలి అని అంటే మన గురించి మనము ఫలానా వాళ్ళ తరపున, ఫలానా వాళ్ళ తాలూకా అనేటువంటి విషయాన్ని చెప్తాం. అయితే ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క పరిచయాన్ని తన గురువు ద్వారా చేసుకుంటారు. అంటే నా గురువు ఫలానా అని చెప్పుకుంటారు. ఇప్పుడు మాధవేంద్రపురి కూడా ఒకసారి అద్వైతాచారి దగ్గరికి వచ్చినప్పుడు అద్వైతాచారి ప్రసంగంలో కూర్చొని ఉన్నారు మాధవేంద్రపురి. సో ఆయన ఎవరు నువ్వు అని అడిగినప్పుడు నా గురువు ఫలానా అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మనం అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఏ విధంగా వస్తుంది అనే దాన్ని బట్టి ఆయన ఆధ్యాత్మికంగా ఉద్ధరించి ఉన్నాడా, భౌతికంగా ఉద్ధరించి ఉన్నాడా, అంటే ఉన్నత స్థితిలో ఉన్నాడా అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే మన పరిచయాన్ని మనం గురువుని చూపించుకొని చెప్పుకుంటున్నామో అప్పుడు మనం ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు మనకు తెలిసినటువంటి పెద్ద పెద్ద డివోటీస్ కూడా చాలామంది వాళ్ళు చెప్పుకునేటప్పుడు నా మెటీరియల్ ఫాదరు, నా స్పిరిచువల్ ఫాదర్ అని చెప్పుకుంటారు. అంటే మన గురువు అనేటువంటి వాడు తండ్రితో సమానం, స్పిరిచువల్ ఫాదర్ ఆధ్యాత్మికంగా మనకి తండ్రి అన్నమాట. సో అందుకనే మన ఐడెంటిటీని మనము గురువు ద్వారా తెలియజేసుకోవాలి. నేను ఫలానా వాళ్ళ శిష్యుణ్ణి అనేటువంటి విషయాన్ని కనుక తెలియజేసుకోవడం అనేటువంటిది సరి అయినటువంటి ఐడెంటిటీ. అంతే తప్ప నేను ఫలానా అతని తండ్రిని, ఫలానా అతనికి కొడుకుని అని చెప్పుకోవడం అనేటువంటిది అది సరి అయినటువంటి ఐడెంటిటీ కాదు. ఎందుకంటే ఆ ఐడెంటిటీ అనేటువంటిది శాశ్వతమైనటువంటి ఐడెంటిటీ కాదు, అది ఈ శరీరంలో ఉన్నంత వరకు. కానీ గురువు అనేటువంటి వాడు శాశ్వతమైనటువంటి గురువు. అందుకనే మనకి చూడండి, మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహైతికి పోయి అంటారు శిక్షాశ్రమంలో. అంటే ఎన్ని జన్మలకైనా సరే మారరు గురువు, జన్మ జన్మలకి మారేటువంటి, ఈ జన్మలో ఒక గురువు, వచ్చే జన్మలో ఒక గురువు ఉండేటట్టు ఉంటే కనుక అది ఆధ్యాత్మిక గురువు అవరు, భౌతిక గురువు అవుతారు. భౌతికంగా 100 మంది గురువులు వస్తుంటారు, పోతుంటారు, భౌతికమైనటువంటి జ్ఞానం నేర్పేటువంటి వాళ్ళు. కానీ ఈ ఆధ్యాత్మిక గురువు అనేటువంటిది నిజమైనటువంటి ఐడెంటిటీ. అందుకని ఇక్కడ నువ్వు ఎవరికి శిష్యుడివి అనేటువంటి విషయాన్ని అడిగారు.
అంతేగాని నీ తండ్రి ఎవరు అని అడగలేదు ప్రశ్నలో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరికి శిష్యుడివి అనేటువంటి విషయాన్ని ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. అంటే నిన్ను ఐడెంటిఫై చేసుకోవడం కోసం నీ గురు పరంపరను పరిచయం చేసుకోవడం అనేటువంటిది నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకున్నట్టు. గురు పరంపర ద్వారా మనల్ని మనము ఐడెంటిఫై చేసుకోవాలి. అది జ్ఞానవంతుడి యొక్క లక్షణం. అది ఆధ్యాత్మిక జ్ఞానంలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ గురుపాదుల వారు తెలియజేస్తున్నారు. అందుకనే మనం అందరం కూడా గురువుని ఆశ్రయించి మన ఐడెంటిటీని మార్చుకోవాలి. శాశ్వతమైనటువంటి ఐడెంటిటీని మనం కూడా పొందాలి. సో అలా మనం శాశ్వతమైనటువంటి ఐడెంటిటీని పొందడం ద్వారా మాత్రమే మనం స్లో ఆధ్యాత్మిక స్థాయిలో నిలబడగలుగుతాము. జడభరతుడు ఏ విధంగా ఎలాంటి స్థాయిలో ఉండాలి అని రాజుని బోధించాడో అలాంటి స్థాయిలో మనం కూడా ఉండడానికి ప్రయత్నం చేయగలుగుతాం. సో ఇప్పుడు జడభరతుడు మాట్లాడినటువంటి మాటల తర్వాత రాజు మాట్లాడటం మొదలు పెట్టారు. సో రాజు ఏ విధంగా మాట్లాడారు, తర్వాత జడభరతుడు ఏం మాట్లాడతారు, ఏ విధంగా రాజు క్షమాపణ చెప్పారు. రాజు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి చాలా త్వరగా రియలైజ్ అవ్వగలిగారు. మన ముందు వచ్చి ఎవరైనా సరే ఆత్మజ్ఞానం బోధించాలి అని చేసి జీవిత సత్యాలను ఇలా బోధించారన్నా కానీ మనం పట్టించుకోకుండా ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేసి మనం మా పనులు చేసుకుంటాం. కానీ రాజు అలా లేడు. సో రాజు చాలా గొప్పవాడు కాబట్టి ఆయనకి ఆల్రెడీ బ్రాహ్మణుల ద్వారా ఆయనకి జ్ఞానం పొంది ఉన్నాడు కాబట్టి, బ్రాహ్మణుల సలహాదారులుగా ఉన్నారు కాబట్టి, ఆయన కూడా ఆధ్యాత్మిక విలువలు తెలిసినటువంటి వ్యక్తే కాబట్టి ఎప్పుడైతే ఇది చెప్పాడో ఆయన మోహం విడిపోయి వెంటనే ఆ వైష్ణవుడి గడ ఆయన అపరాధం చేశాడు అని తెలుసుకొని వెంటనే ఆయన క్షమాపణ కోరి ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందాడు. మమ్మల్ని ఉద్ధరించడానికి నువ్వు వచ్చావు, మా సుఖం కోసం, మా సంతోషం కోసం, మమ్మల్ని ఉద్ధరించడం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. అంటే నువ్వు ఇక్కడికి రావడం అనేటువంటిది మా అదృష్టం అనేటువంటి మాటను మాట్లాడతావు. ఓకే, ఇక్కడికి ఈ రోజు కాపుదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, సో మనకి మామూలుగా చూస్తే ఆధ్యాత్మిక లోకం ఏదైతే ఉందో ఈ ఆధ్యాత్మిక లోకం మొత్తం కూడా ప్రధానం అంటారు దాన్ని. ఓకే, ప్రధానం అని అంటే ఎలాంటి భౌతికమైనటువంటి గుణాల యొక్క ప్రభావం లేనటువంటి ప్రదేశం. సో ఎప్పుడైతే మనము జీవులము ఈ యొక్క ఆధ్యాత్మిక సేవని మర్చిపోయాము, అంటే మనం కూడా ప్రభువులం కావాలి అని అనుకున్నాము, మనలాంటి వాళ్ళు నివసించడానికి ఒక ప్రదేశం కావాలి. అంటే ఇప్పుడు గుణాల ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి గుణాల ప్రభావం ఉన్నటువంటి లోకానికి వెళ్ళిపోవాలి కదా. సో ఇప్పుడు నాకు నేను రాజును కావాలి, నేను ప్రభువును కావాలి, నేను ఇంకొకళ్ళకి సేవ చేయను, నేనే ఇంకొకళ్ళతోటి సేవ చేయించుకోవాలి అనేటువంటి ప్రభావం అనేటువంటి ఆలోచన భావం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే నాలో ఒక రజోగుణ ప్రభావము లేకపోతే ఇంకేదన్నా తమోగుణ ప్రభావము ఉన్నప్పుడు నాకు అలాంటిది వస్తుంది. కానీ అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మిక లోకంలో ఉండడానికి అర్హులం కాదు. మనం భగవంతుడి యొక్క ధామంలో, భగవంతుడి యొక్క శరీరంలో, శరీరానికి సేవ చేసి భగవంతుడికి సేవ చేసేటువంటి స్థితిలో మనం లేము కాబట్టి మన కోసం ఒక లోకాన్ని తయారు చేశారు భగవంతుడు. ఎందుకు చేశారు అంటే నువ్వు వెళ్ళు ఆ లోకంలో ఉండు, ఆ లోకంలో ఉండి నువ్వు నీ కర్మలు చెయ్యి, నువ్వు కర్మలు చేసి కర్మల ద్వారా శుద్ధి పొంది మళ్ళీ నీ యొక్క స్థితిని తెలుసుకో, నువ్వు నా సేవకుడివి అనేటువంటి విషయం ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో, పూర్తిగా ఎప్పుడైతే రియలైజ్ అవుతావో అప్పుడు మళ్ళీ నువ్వు నా దగ్గరకు వద్దు. కానీ అప్పటిదాకా నీకు ఒక ట్రైనింగ్ సెంటర్, నీకు ఒక కోచింగ్ సెంటర్ అవసరము, అందుకని నువ్వు వెళ్ళిపో భౌతిక లోకానికి అని చెప్పేసి భౌతిక లోకాన్ని తయారు చేశారు. ఓకే, ఈ భౌతిక లోకం అనేటువంటిది ఇప్పుడు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి జీవులతో కంపేర్ చేస్తే భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులు చాలా తక్కువ. ఆధ్యాత్మిక లోకంలో చాలా మంది జీవులు ఉన్నారు. సో అలాంటప్పుడు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నంత లోకం మనకు అవసరం లేదు. ఓకే, కొంచెం లోకం, కొంచెం ప్లేస్ అంటే మొత్తం సృష్టిలో, మొత్తం ఆధ్యాత్మిక విశ్వంలో ఏదో ఒక కార్నర్లో, ఒక కొంత ప్రదేశంలో గుణాల ప్రభావాన్ని పెట్టేశారు. ఓకే మాతాజీ, గుణాల ప్రభావం. ఎందుకంటే మనం గుణ ప్రభావంలో ఉన్నాం, మన జీవులు గుణ ప్రభావంలో ఉన్నాం కాబట్టి ఈ గుణ ప్రభావం ఉన్నటువంటి ప్రదేశానికి పంపించాలి కాబట్టి ఒక ప్రదేశాన్ని గుణ ప్రభావితం చేసేసారు. అంటే ఈ యొక్క మహతత్వంగా మార్చేశారు, ప్రధానాన్ని మహతత్వంగా మార్చేశారు. ఓకే, అంటే ప్రధానంలో గుణాలు మిళితం అవడం వల్ల మహతత్వంగా మారిపోయింది. ఓకే, అప్పుడు మరి జీవుల్ని ఈ భౌతిక విశ్వానికి పంపించాలి. జీవుల్ని భౌతిక విశ్వానికి పంపించాలి అని అంటే జీవుల్ని తీసుకెళ్ళి మహతత్వంలో పెట్టాలి కదా. మహతత్వంలో పెట్టడం అంటే, మహతత్వం అంటే భౌతికి ప్రత్యేకం. సో జీవుల్ని తీసుకొచ్చి ఈ మహతత్వంలో పెట్టడం అనేటువంటిది జరిగింది. అది ఎలా పెట్టారు, మనకు ఒక శ్లోకం వస్తుంది, కారణోదక సాయి విష్ణువు తన యొక్క దృష్టి ద్వారా జీవులని మహతత్వంలోకి పంపిస్తారు.
అంటే అప్పటి వరకు మనం అందరం కూడా భగవంతుల్లో ఉన్నాం, భగవంతుల పార్ట్ అండ్ పార్సెల్స్ మనం కదండి, ఆయన యొక్క అంశలం. మనల్ని తీసుకొచ్చి బీజ రూపంలో మన మహతత్వంలో పెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే మహతత్వానికి అందించారు మనల్ని. ఈ మహతత్వంలో ఉన్నటువంటి భగవానుడు అయినటువంటి ఎవరు అని అంటే బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తారు, భగవంతుడు ఇచ్చినటువంటి విత్తనాలను తీసుకుని దానికి చిన్నగా నీళ్లు పోసి దాన్ని మొక్కలు చేసి దాన్ని చెట్లుగా మారుస్తారు. ఓకే, సో మహతత్వానికి వచ్చినటువంటి మనల్ని ఒక శరీరం ఇస్తారు. సో ఆ శరీరం తీసుకొని మనం అంటే ఈ భౌతిక ప్రకృతి ద్వారా మనం ఒక శరీరాన్ని పొంది మనం ఆ శరీరంలో ఉండి మనం ఏ విధంగా అయితే ఉండాలి అని కోరుకున్నామో ఆధ్యాత్మిక లోకంలో ఉన్నప్పుడు అలా మనం మన జీవితాన్ని గడిపే విధంగా మనకు ఒక శరీరం ఇచ్చి ఆ శరీరం ద్వారా మన కోరికలను తీర్చుకొని ఆ కోరికలు తీర్చుకున్న తర్వాత మనం మళ్ళీ ఆధ్యాత్మిక స్థితిలోకి రావాలి. ఓకే, నేనేదో ఒక కోరిక కోరుకున్నాను, అది తప్పు కోరిక, ఆ కోరిక వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు, ఇది శాశ్వతమైనటువంటి స్థాయి కాదు, స్థానం కాదు, కాబట్టి నా నిజస్థానం అదే అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మళ్ళీ మనం భౌతిక లోకం నుంచి మళ్ళీ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతాం. అలా అలా రియలైజ్ అవ్వనంత కాలము మనం ఈ మహతత్వంలోనే ఇట్లానే ఉండిపోతాం. సో ఈ మహతత్వం అంటే ఒక శరీరం తీసుకొని ఇంకొక శరీరం తీసుకొని అట్లా శరీరాలు మార్చుకుంటూ మనము ఈ లోకంలోనే ఉండిపోతాం. ఓకే మాతాజీ, మహతత్వంలోనే ఇప్పుడు మహతత్వం అంటేనే భౌతికమైనటువంటి విశ్వం, అదే ట్వంటీ ఫోర్ ప్రధానంలో నుంచి కొంత భాగము ఈ భౌతిక లోకంలోకి పెట్టేది అదే మహతత్వం. ఆ బీజ రూపం 23 ఎలిమెంట్స్ ప్లస్ ఈ మహతత్వం చేరిస్తే 24. మీరు ఒక బొమ్మను తయారు చేద్దాం అనుకున్నారు, మీరు కొంత మట్టి తీసుకొచ్చుకుంటారు, మట్టి తీసుకొచ్చుకొని మీరు ఎంత బొమ్మను తయారు చేయాలనుకున్నారో అంతవరకు మాత్రమే నీళ్లను కలుపుతారు. కలిపి ఆ మొత్తం మట్టిలో నుంచి ఆ కొంత మట్టిని మాత్రమే ముద్దగా చేసి దాని నుంచి ఒక షేప్ని తీసుకొస్తారు కదా. సో మీరు తయారు చేయాలి అనుకున్నంత అంటే ఆ విధంగా ఇప్పుడు మొత్తం మట్టే, మొత్తం మట్టిలో కొంత భాగాన్ని మాత్రమే మీరు వాడుకున్నారు. ఎందుకు, మీరు కావాలి, మీరు తయారు చేయాలి అనుకున్నటువంటి బొమ్మ తయారవడం కోసం. అదేవిధంగా మొత్తం ప్రధానమే, ప్రధానం కానటువంటి ప్రదేశం ఏమి లేదు, కానీ అందులో కొంత భాగాన్ని మహతత్వంగా మార్చేశారు. ఓకే మాతాజీ, ఎంతవరకు అవసరమో అంతవరకు భౌతిక విశ్వంగా మార్చారు. అంటే ప్రభుజీ మహాతత్వంలో త్రిగుణాలను దాటినప్పుడు ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తామా ప్రభుజీ? అవును మాతాజీ, ఎస్, మహాతత్వాన్ని దాటుకొని పోవాలి, పోయినప్పుడు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.